హైదరాబాద్ సిటీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమము ఒక ప్రశాంత వాతావరణంలో భక్తులందరూ కూడా దీంట్లో శోభాయమానంగా పార్టిసిపేట్ చేయడానికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల తరఫున పోలీసు డిపార్ట్మెంట్ తరఫున అనేక లెవెల్స్లో సమన్వయ మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ రేపు జరగబోయేటటువంటి గణేష్ నిమజ్జనానికి తగినటువంటి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ట్రాన్స్కో, ఆర్ఎన్బి, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వేరియస్ లెవెల్స్లో ఈ కోఆర్డినేషన్ మీటింగ్స్లో పోలీస్ శాఖతో పాటుగా పార్టిసిపేట్ చేసి ఈ ఎంటైర్ ఈవెంట్ లక్షలాది మంది పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈ ఈవెంట్లో ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కలగజేయడం, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అందరము ఒక టీంగా ముందుకెళ్ళడం జరుగుతున్నది. ఈ సంవత్సరము హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనం కొరకు హైదరాబాద్ సిటీ పోలీసు దాదాపుగా 16,000 మంది, బయట నుండి తెలంగాణ రాష్ట్రం పోలీసు, 9 జిల్లాల్లోంచి వచ్చినటువంటి పోలీస్ అధికారులు, మిగతా రాష్ట్రాల్లోంచి వచ్చినటువంటి పోలీస్ అధికారులు, సిబ్బంది, కేంద్ర ప్రభుత్వ బలగాలు, ఆర్ఏఎఫ్, ఇలా అన్ని పోలీస్ ఫోర్సెస్ కలిపి 8,000, మొత్తము 25,000 పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ ఫైనల్ డే ఇమ్మర్షన్ రోజు విధులలో వారికి ఇచ్చినటువంటి ఏరియాస్లో వారికి ఇచ్చినటువంటి డ్యూటీస్ని నిర్వర్తిస్తూ ఈ ఎంటైర్ కార్యక్రమం ఒక శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ కూడా సంతోషంగా దీంట్లో పార్టిసిపేట్ చేసి అనుకున్న టైంకి దీన్ని కంప్లీట్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. రేపు జరిగేటటువంటి ఈ నిమజ్జన కార్యక్రమం అన్ని రూట్స్, హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అన్ని మెయిన్ ప్రొసెషన్ రూట్స్, ట్రిబ్యూటరీ రూట్స్, ప్రతి రూట్లో కూడా సీసీటీవీ కెమెరాలతో అనుసంధానం చేసి కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ ద్వారా ఇన్స్టాల్ అయినటువంటి కెమెరాస్, అట్లాగే మనం స్పెషల్గా ఈ ఈవెంట్ కొరకు పెట్టినటువంటి కెమెరాస్, వీటన్నిటిని కూడా అనుసంధానం చేసి ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కెమెరాలు, జోనల్ లెవెల్లో వాళ్ళ జోన్లో సంబంధించినటువంటి ఏరియాలో ఉన్న కెమెరాలు, అట్లాగే మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిటీ మొత్తానికి సంబంధించిన కెమెరాలని 24/7 మానిటర్ చేస్తూ ప్రతి చోట కూడా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏదైనా సమస్యలు ఉన్నాయా అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సహాయ సహకారాలతోటి మన పోలీస్ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇక్కడ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ప్రతినిధులు కూర్చొని సమన్వయం చేసి సమస్యల్ని పరిష్కరిస్తూ ఈ ఈవెంట్ అంతా కూడా ఒక ఇన్సిడెంట్ ఫ్రీ వాతావరణంలో శాంతియుతంగా ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వ శాఖలన్నీ కూడా అహర్నిశలు పనిచేస్తున్నాయి. దీంట్లో భాగంగానే ఈరోజు దాదాపుగా 12,000 సీసీటీవీ కెమెరాలు ఈ నిఘా కార్యక్రమంలో పెట్టడం జరిగింది. ఈ 12,000 సీసీటీవీ కెమెరాలు కమ్యూనిటీ ప్రాజెక్ట్ ద్వారా వచ్చాయి, కమ్యూనిటీ సౌజన్యంతో వచ్చాయి. ఇవి హైదరాబాద్లో శాంతి భద్రతలను పరిరక్షించడానికి
నేరాలను తగ్గించడానికి ఈ సీసీటీవీ వ్యవస్థ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే నిమజ్జన కార్యక్రమం కొరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మనం దాదాపుగా క్రేన్స్ 51 క్రేన్స్ మనం పెట్టడం జరిగింది. హైదరాబాద్ సిటీలో ఇమ్మర్షన్ కొరకే ఈ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల అట్లాగే మిగతా ప్లేసెస్లో కలిపి 51 క్రేన్స్ ఈ ఇమ్మర్షన్ పర్పస్ కొరకు ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీనితో పాటుగా ఇంకొక 90 క్రేన్స్ మొత్తం ఏరియాస్లో ఈ ఐడల్స్ని మనము వెహికల్స్లోకి లిఫ్ట్ చేయడానికి, సకాలంలో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావలసిన వసతిని క్రియేట్ చేయడానికి కూడా ఒక 90 క్రేన్స్ దాకా వినియోగించడం జరుగుతున్నది. రేపు నిమజ్జన కార్యక్రమంలో ఉదయం 5 గంటల నుండే ఈ క్రేన్స్ అనేది ఆపరేషన్లో ఉంటాయి 100%. అక్కడ విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది ఉంటారు, అట్లాగే పోలీస్ శాఖ, మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అన్ని శాఖల వారు కూడా డ్యూటీలో ఉంటారు. గత సంవత్సరం మనం చూసినప్పుడు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు చాలా తక్కువగా ఐడల్స్ రావడం ద్వారా, సాయంత్రం 5 గంటల తర్వాతనే సిటీలో ఉన్నటువంటి అన్ని ఐడల్స్ కూడా ఒకేసారి రావడం వల్ల మనకి క్రేన్స్ ద్వారా వాటిని నిమజ్జనం చేసే కార్యక్రమం లేట్ అయ్యి చాలా సబ్సిక్వెంట్గా నెక్స్ట్ డే కూడా అది ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. అయితే మనం ఇది గణేష్ నిమజ్జన కార్యక్రమం, ఒక దైవికం. అయితే పెద్దలు నిర్ణయించిన ప్రకారం 11వ రోజు శుభ గడియల్లో దీన్ని మనం నిమజ్జన కార్యక్రమం చేయాలి అంటే రాత్రి 12 గంటల లోపల చేస్తే మంచిది అని చెప్పేసి వాళ్ళు గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్సు, అట్లాగే గణేష్ మండప ఆర్గనైజర్స్ అందరూ కూడా డిసైడ్ చేశారు. 12 తర్వాత వచ్చినట్లయితే అది పితృపక్షం అవుతుంది కాబట్టి అంతకంటే ముందుగానే ఈ గత సంవత్సరం అనుభవాన్ని బట్టి ఉదయం 5 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు ఈ లీన్ పీరియడ్ ఏదైతే ఉందో దానిలో ఎక్కువ మంది వచ్చి ఇమర్షన్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ మంటపు ఆర్గనైజర్స్ అందరికీ కూడా లోకల్ పోలీస్ అధికారుల ద్వారా కూడా విన్నపం చేయడం జరిగింది. వారిని ముందుగా వచ్చినట్లయితే అది రాత్రి 12 గంటల తర్వాత వచ్చే వెహికల్స్ ట్యాంక్ బండ్ దగ్గరికి వారందరినీ కూడా హోల్డింగ్ ఏరియాకి పంపించి క్యూ సిస్టంలో నెక్స్ట్ డే మళ్ళీ ఆ నిమజ్జన కార్యక్రమంలో పర్మిట్ చేస్తాం కాబట్టి తద్వారా ఈ భక్తులందరూ కూడా వెంట వచ్చిన వాళ్ళు దాదాపుగా 24 గంటల నుంచి 48 గంటలు ఇక్కడే ఈ ఐడల్ వెంట ఉండాల్సి వస్తుంది. అట్లాంటి ఇన్కన్వీనియన్స్ స్త్రీలకి, పిల్లలకి, వృద్ధులకి ఉంటుంది కాబట్టి అట్లాంటి ఇన్కన్వీనియన్స్ని మనం అవాయిడ్ చేయడం కొరకు ఈ ఏరియాలో ఉన్నటువంటి మంటపు ఆర్గనైజర్స్ అందరికీ కూడా విన్నవించడం జరిగింది. ముందుగానే స్వతహగా వారంతటి వారే ఈ గణేష్ ఐడల్స్ ఉదయం 5 గంటల నుంచే భారీ స్థాయిలో వాళ్లకు నచ్చినటువంటి టైంలో వాళ్ళ కార్యక్రమాలను ముగించుకొని ఇక్కడికి తొందరగా వచ్చి నిమజ్జనం చేసుకున్నట్లయితే మనము నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి హోల్డింగ్ ఏరియాలోకి వెళ్ళి ఆ క్యూ సిస్టంలో నెక్స్ట్ డే సాయంత్రం వరకు చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి ప్రజలందరికీ కూడా మనం చేస్తున్నాం. అట్లాగే హైదరాబాద్ సిటీలో ఈ పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ గణేష్ నిమజ్జనం కొరకు దాదాపుగా 310 హైపర్ సెన్సిటివ్ ప్లేసెస్, 605 సెన్సిటివ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ అన్ని ప్లేసుల్లో కూడా ఆర్మ్డ్ పోలీస్ పికెట్స్ కూడా పెట్టడం జరిగింది. తద్వారా ఈ మనకి ఎక్కడైతే సమస్యలు ఎదురవుతాయని మనం అనుకుంటున్నామో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా నిఘాను పెంచి సీసీటీవీ కెమెరాలతో పాటు పోలీస్ అధికారులు డిప్లాయ్మెంటు, పారామిలిటరీ ఫోర్సెస్ డిప్లాయ్మెంటు, ఫ్లాగ్ మార్చెస్ ఇవన్నీ కూడా చేయడం ద్వారా ప్రజలలో భద్రతా భావాన్ని పెంచి వాళ్ళలో ఈ ఎంటైర్ ఫెస్టివల్ ఒక పండుగ వాతావరణంలో ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి శాంతి భద్రతలకి విఘాతం జరగకుండా ప్రజలతోటి సమన్వయం చేసి ప్రజలందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి అట్లాగే మంటపు ఆర్గనైజర్స్ని, తర్వాత గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల్ని, అట్లాగే లోకల్గా ఉండేటటువంటి కమ్యూనిటీ రిప్రజెంటేటివ్స్ని, వీరితో పాటుగా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని ఒక సమన్వయ వేదిక పైన తెచ్చి కటింగ్ ఎడ్జ్ లెవెల్ నుండి మనకి
ఆ స్ట్రీట్ లెవెల్లో ఈ గణేష్ మండపాలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఆ సమన్వయంతో ఎంటైర్ ప్రభుత్వ యంత్రాంగం ముందుకెళ్తుంది. దీంట్లో ప్రజలందరికీ కూడా మనవి, మీరు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ సిటీలో శాంతి కాముకులుగా మీరందరూ కూడా పోలీసు శాఖతోటి చేదోడు వాదోడుగా ఉండి ఈ ఎంటైర్ ఈవెంట్ పీస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లడంలో మీరు భాగస్వాములు కావాలి అని చెప్పేసి కోరుతున్నాం. అయితే ఎంటైర్ ఈ ప్రొసెషన్ రూట్సు, ఇమ్మర్షన్ జరిగేటటువంటి ప్లేసెస్సు, అట్లాగే సెన్సిటివ్ ఏరియాస్లో మనం యాక్సెస్ కంట్రోల్సు, తర్వాత యాంటీ సబిటే చెక్సు, స్నిఫర్ డాగ్సు, తర్వాత డిఎఫ్ఎండిసు, హెచ్హెచ్ఎండిసు, ఈ సీసీటీవీస్తో పాటుగా వీటన్నిటిని కూడా మనము వినియోగించి మొత్తం ఎంటైర్ సిటీలో ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీని మనం కాపాడుతూ ప్రజలందరూ కూడా ఈ పండుగను ఒక మంచి వాతావరణంలో జరుపుకోవడానికి కావాల్సిన పరిస్థితులను క్రియేట్ చేయడానికి పోలీసు శాఖలో ఈరోజు హైదరాబాద్ సిటీలో డిప్లాయ్ అయిన 25,000 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది దీంట్లో నిమగ్నమవుతున్నారు. అట్లాగే మనకి ఈ ఎంటైర్ ఈవెంట్ జరిగే ప్రాసెస్లో మనకి అనింటరప్టెడ్ పవర్ సప్లై ఉండాలి. అట్లాగే రోడ్లో ఎక్కడా కూడా ట్రాఫిక్కు అబ్స్ట్రక్షన్స్ రాకూడదు. ఆ తర్వాత ఎక్కడైనా వెహికల్స్ ఏమైనా బ్రేక్ డౌన్ అయితే వాటిని వెంటనే మనం తరలించగలగాలి. ఇవన్నీ కూడా చేయడానికి కంటింజెన్సీ అరేంజ్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి ప్లాన్ చేయడం జరిగింది. స్ట్రెచ్ వైజ్ సపోజ్ మనకి ఎంజే మార్కెట్ నుంచి గన్ ఫౌండరీ వరకు ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అయితే ఆ వెహికల్ మనం పక్కకు తీయడానికి ఎలాంటి మెకానిజం ఉంది, వాళ్ళు ఎక్కడ పొజిషన్ అయి ఉంటారు, వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ ఏంటి, వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు మూవ్ అవుతారు, ఇదంతా కూడా దాన్ని మనం ప్లాన్ చేయడం జరిగింది ఒక ఎగ్జాంపుల్గా. అంటే ప్రతి విషయంలో కూడా కంటింజెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి అవసరాలు వచ్చినా కానీ రిసోర్సెస్ ఎక్కడున్నాయి, ఎలా మొబిలైజ్ చేయాలి, వాళ్ళు అక్కడికి ఎలా రీచ్ అవుతారు, వాళ్ళ డ్యూటీ ఏంటి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసి వాళ్ళందరికీ కూడా బ్రీఫ్ చేసి ఈ డ్యూటీలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకి, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 25,000 మందికి కూడా ఒక రోల్ క్లారిటీని తీసుకురావడానికి అన్ని లెవెల్స్లో కూడా ప్రయత్నాలు చేసి ప్రతి లెవెల్లో కూడా బ్రీఫింగు, డీబ్రీఫింగు, అట్లాగే ఒక ఎవిడెన్స్ బేస్డ్ మానిటరింగు, ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ వచ్చే విధంగా దీంట్లో చేయడం జరుగుతున్నది. అయితే కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా ఇంపార్టెంటు. ఈ కమ్యూనికేషన్లో మనకి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేయడానికి, కమ్యూనికేషన్ వ్యవస్థని ఏర్పరచుకోవడానికి మనకి పోలీస్ వైర్లెస్ సిస్టమ్స్, అడిషనల్ వైర్లెస్ సిస్టమ్స్, 550 వైర్లెస్ సిస్టమ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే టెలిఫోన్ కమ్యూనికేషను మన సెల్ ఫోన్లో కమ్యూనికేషన్ ద్వారా, ఆ తర్వాత మిగతా సోషల్ మీడియా ఇట్లాంటి వాట్సప్, ఇట్లాంటి కమ్యూనికేషన్స్ కూడా వాడుకొని మొత్తం ఎంటైర్ బందోబస్తులో ఉన్నటువంటి 25,000 మందిలో ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒక సీమ్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ నేర్పరచుకొని అది ముందుగానే దాన్ని టెస్ట్ చేసుకొని వాళ్ళందరూ కూడా టైమ్లీ రెస్పాండ్ అయ్యే విధంగా ఎక్కడైనా ఏదైనా చిన్న సమస్య వస్తే దాన్ని అక్కడే లోకలైజ్ చేసి దాన్ని మళ్ళీ ఆ పరిస్థితుల్ని చక్కదిద్ది ప్రొసెషన్ ముందుకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవడానికి అందరి అధికారులను కూడా సమాయత్తం చేయడం జరిగింది. ఈ మెయిన్ ప్రొసెషన్స్ చూసినట్లయితే మనం ట్రాఫిక్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కేశవగిరి నుంచి హుసేన్ సాగర్ వరకు వయా చంద్రాయనగుట్ట, చత్రినాక, లాల్ దర్వాజా, నాగుల్చింత, షారీబండ, మొగుల్పుర, చార్మినార్, గుల్జార్ హౌస్, పత్తర్ఘాటి, తర్వాత అఫ్జల్గంజ్, సిద్ధి అంబర్ బజార్, ఎంజే మార్కెట్, హ్యాబిట్స్, బషీర్బాగ్, ఈ ఎంటైర్ రూట్ అంతా కూడా మనం సీనియర్ అధికారుల్ని డిప్లాయ్ చేసి మనకి స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన ఐపీఎస్ అధికారులని కూడా ఏరియా వైజ్ రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పి వారందరినీ కూడా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏరియాస్లో ఎక్కడ కూడా ఏమీ జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ నిమజ్జన కార్యక్రమం ముగించే విధంగా చర్యలు తీసుకునే విధంగా సీనియర్ అధికారులకు కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. దీంట్లో మనకి ఈ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చూసినట్లయితే చాలా ప్లేసుల్లో మనము ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఎంటైర్ ఈవెంట్ రేపు గణేష్ నిమజ్జన కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే ప్రజలతో పాటు మిగతా ప్రజానీకం చాలామంది ఉంటారు సిటీలో,
వాళ్ళందరూ కూడా వాళ్ళ దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి, వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంచి హాస్పిటల్కి వెళ్ళడమో ఇంకెక్కడైనా రిక్వైర్మెంట్ ఉండి వెళ్ళాలంటే, వాళ్ళకు ఫెసిలిటేట్ చేయడానికి పాయింట్ ఏ నుంచి పాయింట్ బి పోవాలంటే ఎక్కడెక్కడ ఎట్లా వెళ్ళాలి, వాళ్ళకు రూట్ ఏంటి అనేది మనము ఫెసిలిటేట్ చేయడానికి కూడా ట్రాఫిక్ బ్రాంచి దాన్ని విస్తారంగా వర్క్ చేసింది, ప్రజలు కూడా కమ్యూనికేట్ చేస్తున్నది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ బ్యారికేడ్స్ పెట్టారు, ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయనేది కూడా మనం కమ్యూనిటీకి ఇవ్వడం ద్వారా, వాళ్ళు ఎక్స్ ప్లేస్ నుంచి వై ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ బ్యారికేడ్ ఉందని చెప్పి ఆగిపోయి మళ్ళీ వాపస్ వచ్చి ఇంకో ప్లేస్ ఇంకో రూట్ తీసుకుని అలా పోకుండా అందరూ కూడా సునాయాసంగా వెళ్ళడానికి ఫెసిలిటేట్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ మనకి హైదరాబాద్ సౌత్లో డిఫరెంట్ ప్లేసెస్లో చేసాం, హైదరాబాద్ ఈస్ట్లో చేసాం, వెస్ట్లో చేసాం, సెంట్రల్లో చేసాం, హైదరాబాద్ నార్త్లో కూడా. ఇవన్నీ కూడా మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా మీకు కమ్యూనికేట్ చేయడం జరిగింది, ప్రజలకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. దీంతోపాటుగా గణేష్ నిమజ్జనం జరిగేటటువంటి ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కావలసినటువంటి పార్కింగ్ అరేంజ్మెంట్స్ కూడా మనము చేయడం జరిగింది అన్నట్లు. డిఫరెంట్ పార్కింగ్ అరేంజ్మెంట్స్ కూడా నోటిఫై చేసి వాటిని పార్కింగ్ ఫెసిలిటేట్ చేయడానికి అక్కడ సిబ్బందిని నియమించడం జరిగింది ట్రాఫిక్ బ్రాంచ్ నుంచి. అదే కాకుండా ప్రజలు ఇక్కడ పార్కింగ్ ఉంటుంది అని వాళ్ళకి తెలియడానికి మనకి మీడియా ద్వారా వీళ్ళందరినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనము ఈ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ ఎంటీ ట్రక్స్ లారీస్ ఆఫ్టర్ ఇమర్షన్ ఎలా వెళ్ళాలనేది కూడా వాళ్ళకి మళ్ళీ రిట్రీట్ రూట్స్ వాళ్ళకి స్పెసిఫై చేసి మళ్ళీ మెయిన్ రూట్స్లో వచ్చి వాళ్ళు దాన్ని వస్తున్న ఇన్కమింగ్ వెహికల్స్ని జామ్ చేయకుండా ఎగ్జిట్ రూట్స్కి సెపరేట్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎంటీ ట్రక్స్కి లారీస్కి ఆఫ్టర్ ఇమర్షన్. అట్లాగే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేటువంటి ఇంటర్ స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్ లారీస్ సిటీలోకి ఆ రోజు ఎంటర్ అవ్వకుండా కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పాయింట్స్లో డైవర్ట్ చేసి సిటీలోకి ఎంటర్ అవ్వకుండా చూస్తాము. అట్లాగే ఆర్టీసీ బస్సెస్ సిటీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ రూట్స్లో వెళ్ళాలి, ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్ళకూడదు, ఆ రూట్స్ ఎలా వెళ్తే ప్రజల్ని వాళ్ళు తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ అది సులువుగా ఉంటుంది అని చెప్పేసి డిసైడ్ చేసి వాళ్ళతోటి ఇన్ కన్సల్టేషన్ విత్ ది ఆర్టీసీ ఈ రూట్స్ కూడా మనం నోటిఫై చేయడం జరిగింది. ఇంకా ఇంటర్ స్టేట్ బస్సెస్ డిస్ట్రిక్ట్ బస్సెస్ మనం ఇమ్లీవన్ బస్ స్టేషన్కి రావడానికి కూడా ఏ రూట్స్లో రావాలి, ఎట్లా ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా డిసైడ్ చేసి వాళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. అట్లాగే ప్రైవేట్ బస్సెస్ వాళ్ళు ఎక్కడైతే మామూలుగా ఈ అవుట్స్కర్ట్స్లో వాళ్ళు స్టార్ట్ చేసి మళ్ళీ వాపస్ వెళ్తారో ఆ పాయింట్స్ కూడా వాళ్ళకి డిసైడ్ చేసి అన్నీ కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇదంతా ట్రాఫిక్ వ్యవస్థ సునాయాసంగా జరగడానికి, ప్రజలకు విత్ మినిమం ఇన్కన్వీనియన్స్ విత్ మ్యాక్సిమమ్ యూనో ఫెసిలిటేషను దీన్ని ఎలా చేయాలి అని చెప్పేసి ట్రాఫిక్ బ్రాంచి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మిగతా అన్ని బ్రాంచెస్ కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఇది ప్రజలు కూడా మంచిగా కమ్యూనికేట్ చేయడానికి ఒక హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది మీడియా ద్వారా ప్రజలకు కూడా ఈరోజు కమ్యూనికేట్ చేస్తున్నాం. అట్లాగే ఒక రూట్ మ్యాప్స్ కూడా ప్రొసెషన్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ రూట్స్ పార్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా మనకు మీడియాలో పెట్టడం ద్వారా ప్రజలకి అందరికీ తెలిసి దాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. దీంతోపాటుగా మనకి జాయింట్ కంట్రోల్ రూమ్స్ అంటే డిపార్ట్మెంట్ లెవెల్లో వేరియస్ డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేయాలి కాబట్టి మనకి ఈచ్ జోనల్ కంట్రోల్ రూమ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సెంట్రల్ అన్ని జోనల్ కంట్రోల్ రూమ్స్లో కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని ఉంటారు. సో దట్ వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అందరూ కలిసి కోఆర్డినేట్ చేసుకొని దీన్ని ఎంటైర్ ప్రొసెషన్ని ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో అట్లాగే శీఘ్రగతిన తొందరగా వాళ్ళు ఫెసిలిటేట్ చేసే విధంగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అట్లాగే మనకు జిహెచ్ఎంసీ నుంచి కూడా వాళ్ళకి జిహెచ్ఎంసీ మెయిన్ ఆఫీస్లో అట్లాగే సర్దార్ మహల్ ఓల్డ్ సిటీ ఏరియాలో అట్లాగే మనకి ఇక్కడ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తర్వాత ఎన్టీఆర్ మార్క్లో ఇమర్షన్ దగ్గర కూడా ఒక జాయింట్ కంట్రోల్ రూమ్, అక్కడ కూడా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూర్చోవడం, గాంధీనగర్లో ఒక అవుట్ పోస్ట్ ఫర్ కంట్రోల్ రూమ్, ఇవన్నీ కూడా మనము ఆర్గనైజ్ చేసింది. ఎందుకంటే ఇన్ని వేల మంది గవర్నమెంట్ అధికారులు సిబ్బంది ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఒక సీమ్లెస్ కోఆర్డినేషన్ ఉండి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే పరిష్కరించి ముందుకు వెళ్ళే విధంగా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండడానికి ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీసులో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ సెక్యూరిటీ అండ్ బందోబస్తు అరేంజ్మెంట్స్లో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. ఈ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ అట్లాగే ట్రాఫిక్ బ్రాంచ్ సెక్యూరిటీ వింగ్ ఆ తర్వాత మనకి హోమ్ గార్డ్స్
స్పెషల్ బ్రాంచ్, తర్వాత సిపిఎల్, ఆర్మ్ రిజర్వ్, ఇట్లా అన్ని విభాగాల వాళ్ళు, టాస్క్ ఫోర్సు అందరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీస్ని చక్కగా చేసి ఈ ఎంటైర్ నిమజ్జన కార్యక్రమం ఒక ఇన్సిడెంట్ ఫ్రీ వాతావరణంలో ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా ఒక టీం వర్క్ చేసి ముందుకెళ్తున్నాం. ఈరోజు సీనియర్ అధికారులు అందరూ కూడా ఇక్కడ ప్రజెంట్గా ఉన్నవాళ్ళు. గత 1 మంత్గా ఈ ఎంటైర్ ఈవెంట్ని మనం స్మూత్గా కండక్ట్ చేయడానికి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యల్ని వాళ్ళు ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రజలకి ఒక విజ్ఞప్తి, మనం ఇంత పెద్ద మెగా ఈవెంటు జరుగుతున్నప్పుడు నగరంలో లక్షల మంది ఇది ఈ ప్రొసెషన్స్లో పార్టిసిపేట్ చేసి ఈవెంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మనం వదంతుల్ని నమ్మకూడదు. ఈ వదంతులు అనేవి ఈరోజు సోషల్ మీడియా ఒక మాధ్యమంగా ఎవరో ఒక ఇండివిజువలు ఒక ట్రబుల్ మాంగరు లేదంటే ఒక వక్రబుద్ధితో ఏదైనా ఒక మెసేజ్ తయారు చేసి ఆ మెసేజ్ని మనం సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఎవరైనా సిటిజన్కి అది రిసీవ్ చేసుకుంటే దాన్ని ఇతరులకి దాన్ని పాస్ చేయకుండా తను ట్రాన్స్ఫర్ చేయకుండా దాన్ని అట్లాగే ఫార్వర్డ్ చేయకుండా నియరెస్ట్ పోలీస్ అధికారికి వెంటనే తెలియజేయాలి. లేదు అంటే డయల్ 100 కానీ ఇక్కడ మేము ఇచ్చినటువంటి కంట్రోల్ రూమ్ నంబర్స్ కానీ వాళ్ళు ప్రజలు కమ్యూనికేట్ చేసినట్లయితే మొత్తం హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హైదరాబాద్ సిటీలో మనం శాంతి భద్రతల పరిరక్షణలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారని చెప్పేసి ప్రజలకు మనవి చేస్తున్నాను. ఈ విధంగా మనము ఈ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో శాంతి భద్రతలకు భగ్నం కలిగించేటటువంటి ఈ సోషల్ మీడియా మెసేజెస్ మనం బ్లాక్ చేయడం ద్వారా ప్రతి సిటిజన్ కూడా తన సామాజిక బాధ్యతను తన చేతి మీద తన భుజా స్కందాలపైన తీసుకొని తను అలాంటి మెసేజెస్ ముందుకు ఫార్వర్డ్ చేయకుండా పోలీసు శాఖకు ఇన్ఫామ్ చేయడం ద్వారా ఈ శాంతి భద్రతల పరిరక్షణలో వాళ్ళు పూర్తి స్థాయిలో భాగస్వాములు అవుతారు అని చెప్పేసి ప్రజలకు మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం, ఇది ఈ మెసేజ్ పెట్టిన వాళ్లే కాదు నేరం చేసింది, మెసేజ్ ట్రాన్స్మిట్ చేసేవాళ్ళు కూడా పర్సన్ టు పర్సన్ గ్రూప్ టు గ్రూప్ ఎవరైతే కమ్యూనికేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్లో ఎవరైనా శాంతి భద్రతలకి భగ్నం చేయడానికి ఇలాంటి మెసేజెస్ కమ్యూనికేట్ చేస్తున్నారు, ఈ క్రియేట్ చేసిన వాళ్ళతో పాటుగా కమ్యూనికేట్ చేసిన వాళ్ళపైన కూడా పర్సన్ టు పర్సన్ గ్రూప్ టు గ్రూప్ కమ్యూనికేట్ చేసిన వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దీంట్లో సహకరించి వాళ్ళకు వచ్చినటువంటి మెసేజెస్ని ఫార్వర్డ్ చేయకుండా కేవలం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి మాత్రం ఎప్పటికప్పుడు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక విషయం, ఈ సంవత్సరం మనం టెక్నాలజీ పరంగా మొత్తం ఎంటైర్ రూట్స్ నిమజ్జన కార్యక్రమాలు కంప్లీట్గా మనం సీసీటీవీ నిఘాలో చేసే ప్రాసెస్లో ఈ సంవత్సరం కొత్తగా మనం ఈ వైర్లెస్ బేస్డ్ టెక్నాలజీస్తో రన్ అయ్యేటటువంటి కెమెరాస్ని కూడా పవర్ఫుల్ కెమెరాస్ని బిల్డింగ్స్ పైన తర్వాత హైరైజ్ బిల్డింగ్స్ ఎక్కడెక్కడైతుందో వాటి ద్వారా పెట్టడం ద్వారా మనం కిలోమీటర్స్ పరిధిలో చుట్టూ కూడా 360 degrees మనం మొత్తం రికార్డ్ చేసి ఒక క్లారిటీతోటి ప్రతి మనిషి యొక్క ఫేస్ని మనం రికగ్నైజ్ చేసే విధంగా ఈ కెమెరాల్ని మనం అనుసంధానం చేయడం ద్వారా హైదరాబాద్ సిటీలో భద్రత మరింత పెరిగింది అని చెప్పేసి చెప్పక తప్పదు. ఈ ఇలాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి అట్లాగే ఎంటైర్ కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు ప్రజల యొక్క భాగస్వామ్యంతో జరిగింది కాబట్టి ఇది ప్రజల యొక్క ఎస్టాబ్లిష్మెంటు, ప్రజల యొక్క భద్రత కొరకు దీన్ని 100% ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమంలో దీన్ని వినియోగించుకొని మనము శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలందరినీ భాగస్వాములు చేసి అట్లాగే మంటపు ఆర్గనైజర్స్ తర్వాత గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆ తర్వాత జనరల్ పబ్లిక్ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని శాఖల వారిని కూడా సమన్వయం చేసి పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేసి ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇన్సిడెంట్ ఫ్రీ వాతావరణంలో ప్రజలందరూ కూడా శోభాయమానంగా ఉత్సాహభరితంగా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఈరోజు చేస్తున్నాం. ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం ఏదైనా కానీ మనం ఖైరతాబాద్ గణేష్ అయినా మిగతా గణేష్లైనా ఏదైనా కానీ ఆ మంటపు ఆర్గనైజర్స్ కన్సెంటు వారు ఎప్పుడైతే దాన్ని నిమజ్జనం చేయాలనుకుంటారో వాళ్ళకి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళ కోఆర్డినేషన్లో వాళ్ళ యొక్క ప్లాన్స్ ప్రకారం దాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ముందుగా నిమజ్జనం చేస్తాము అని చెప్పేసి అక్కడ ఆర్గనైజర్స్ ముందుకు వచ్చారని తెలుస్తున్నది. డెఫినెట్గా వాళ్ళ కోరికకు అనుగుణంగా దాన్ని చేయడం జరుగుతుంది. లేదు దాంట్లో మనకి ఏదైనా డిఫికల్టీస్ వస్తాయి
తర్వాత చేయాలనుకుంటే కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ఎంటైర్ ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి స్థాయిలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా స్మూత్గా సీమ్లెస్గా నిమజ్జన కార్యక్రమాన్ని ముగించడమే మన లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యంలో భాగంగా ఎంటైర్ మంటపు ఆర్గనైజర్స్ని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేసి మోటివేట్ చేసి మనం అనుకున్న టైం ప్రకారము ఈ 15వ తారీఖు అంటే రేపు ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల లోపల మ్యాక్సిమమ్ ఐడల్స్ నిమజ్జన కార్యక్రమం జరిగేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే మనము ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం మనం చూస్తే చాలాసార్లు ఈ నంబరు ఎన్ని కంప్లీట్ అయినవి ఎన్ని ఉన్నవి అని చెప్పడంలో పోలీసు శాఖ కొంత హైట్ కంటే ఎక్కువ ఉన్న వాటి మాత్రమే మేము కౌంట్ చేస్తుంటాం. 5 ఫీట్ అండ్ అబోవ్ ఉన్నవి మాత్రమే మనం కౌంట్ చేస్తాం. దానికంటే చిన్నవి చాలా నిమజ్జనం అవుతుంటాయి. కొన్ని వేలల్లో 20-30 వేలు హైదరాబాద్ సిటీలో ఈజీగా గణేష్ పెట్టడం నిమజ్జనం చేయడం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం కూడా అలాగే ఇప్పటివరకు 5 ఫీట్ల కంటే ఎక్కువగా ఉన్నటువంటి గణేష్లు దాదాపుగా 7 వేల గణేష్లు ఇప్పటివరకు నిమజ్జన కార్యక్రమంలో నిమజ్జనం చేయడం జరిగింది. ఇంకా దాదాపుగా ఇంకొక 5 నుండి 6 వేల వరకు రేపు జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మొత్తం ఒక 15 వేల గణేష్లు 5 ఫీట్ల కంటే ఎక్కువ ఉండేవి హైదరాబాద్ సిటీలో నిమజ్జన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ నిమజ్జన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే బంధు పోలీస్ అధికారులు సిబ్బంది అందరికీ కూడా షిఫ్ట్ డ్యూటీలు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏ ఒక్క మనిషి కూడా 24/7 24 గంటలు 36 గంటలు 48 గంటలు పనిచేయడం కష్టం కాబట్టి వాళ్ళకి షిఫ్ట్ డ్యూటీలు ఇచ్చి వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇచ్చి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేసి వాళ్ళు అలసటకి గురి కాకుండా ఎప్పుడు కూడా మోటివేటెడ్గా ఉండేట్లుగా యాక్టివ్గా పనిచేసేటట్లుగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది కేవలం పోలీస్ అధికారులు సిబ్బంది కాకుండా దాంట్లో క్రేన్ ఆపరేట్ చేసే సిబ్బంది, ఐడల్స్ దించే సిబ్బంది, అట్లాగే మళ్ళీ ఇమర్షన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే సిబ్బంది వీరందరినీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులతో వాళ్ళకి స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జోషి గారితో కోఆర్డినేట్ చేసి ఈరోజు అందరు కాంట్రాక్టర్స్ ఎవరికైతే ఆ టెండర్ వచ్చిందో వారందరినీ కూడా ఆ క్రేన్ ఓనర్స్ అందరితో కూడా మీటింగ్స్ పెట్టి వాళ్ళందరితో సమన్వయం చేసి వాళ్ళకు కూడా 3 షిఫ్ట్ డ్యూటీలు వచ్చే విధంగా చేయడం జరిగింది. ఇటు క్రేన్ ఆపరేటర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ మిగతా అందరికీ కూడా 3 షిఫ్ట్ డ్యూటీలు వచ్చే విధంగా చేయడం జరిగింది. అట్లాగే మనకి ఈ ఎంటైర్ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల శానిటేషను, ఆ తర్వాత అక్కడ పరిసరాల్లో పరిశుభ్రత, అదేవిధంగా అక్కడ రెస్ట్ రూమ్స్, దాని తర్వాత ఈ ప్రజలందరూ కూడా ఈజీగా బయటకు వెళ్ళిపోవడానికి రావడానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఈ విషయంలో ఈరోజు 3:00 మన జిహెచ్ఎంసి కమిషనర్ గారు కూడా ఏమేమి చర్యలు తీసుకున్నారనేది ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా వీ విల్ ఫ్యాక్టర్ ఇన్ టు దట్ అండ్ దెన్ వీ It's a good suggestion. Definitely, we will factor in and we will make the arrangements to see that the routes are kept clear so that the facilities which are created, parking arrangements, korakani, toilets, kani, migitha requirements, drinking water, kani, ee facilities, akkada vachinatundi public vaadukune vidhanga, daniki obstruction lekunda, parking arrangements plan chesi, manage cheyadam jarugutundi. మనకు హైదరాబాద్ సిటీలో డ్రోన్స్ వాడడం పైన నిషేధం ఉంది కాబట్టి మనము ఈ కార్యక్రమానికి ఎక్కడ డ్రోన్స్ పర్మిట్ చేయడం లేదండి.
Definitely, we will look into that, definitely. Yes. Akkada Balapur Ganesh Mandap organizers tho kuda mana DCP South velli vallato maatladi raavadam jarigindi. Atlage Ganesh Utsava Committee సభ్యుల్ని వాళ్ళ జనరల్ సెక్రటరీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళతో కూడా ఏ టైంలో అంటే మార్నింగ్ 6 o'clock వరకు పూజ కంప్లీట్ చేసుకొని 6 to 7 ఊళ్ళో ఊరేగింపు కంప్లీట్ చేసుకొని 7 to 8 వాళ్ళు ఈ లడ్డు ఆక్షన్ కార్యక్రమం కంప్లీట్ చేసుకొని 8 నుంచి బయలుదేరడానికి సమాయత్తం అయితే బాగుంటుంది అని చెప్పి ఆ ఉత్సవ కమిటీ ఆర్గనైజర్స్ నుంచి కూడా అట్లాగే అక్కడ ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. We do hope that వాళ్ళందరూ కూడా మనకి ఈ ఎంటైర్ ఈవెంట్ త్వరితగతిన పితృపక్షం రాకముందే నిమజ్జనం జరిగే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.